హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ పార్ట్ వన్ ఇంగ్లీష్ పబ్లిక్ మోడల్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో వివరిస్తాను. ఇక్కడ కనపడుతున్న పేపర్ ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కామన్ ఫర్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ అండ్ బీహెచ్ఎం అండ్ సిటీ, బీఎస్సీ హోమ్ సైన్స్, మొత్తం ఈ గ్రూప్లన్నింటికి ఇంగ్లీష్ అనేది ఒకటే పేపర్ అనేది ఉంటుంది. ఎఫెక్టివ్ ఫ్రమ్ 2015 to 2016 అడ్మిటెడ్ బ్యాచ్. టైం లిమిట్ అనేది 3 అవర్స్ అనేది మీకు టైం లిమిట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అనేవి 75 మార్క్స్ అనేది మీకు ఈ పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ మోడల్ పేపర్లో మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అనేది ఇచ్చారో మరియు మోడల్స్ అనేది ఎలా ఉందో మీకు ఈ వీడియోలో మొత్తం వివరిద్దాం. అంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఎనీ 2 of the following ఇన్ అబౌట్ 75 వర్డ్స్ ఈచ్. మీకు ప్రోజ్ నుండి మొత్తం 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వబడతాయి. అందులో మీరు 2 రాస్తే సరిపోతుంది. మీకు 2 x 5 మీకు 10 మార్కులు అనేది 1వ క్వశ్చన్ నుంచి పొందగలరు. 2వ క్వశ్చన్, ఆన్సర్ ఎనీ 2 of the following ఇన్ అబౌట్ 75 వర్డ్స్ ఈచ్. 2వ క్వశ్చన్ కూడా ఇది మీకు పోయం నుంచి మీకు 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వబడతాయి. అందులో మీరు 2 రాస్తే సరిపోతుంది. 2 x 5 మీకు 10 మార్కులు అనేది పొందగలరు. నెక్స్ట్ 3వ క్వశ్చన్, ఆన్సర్ ఎనీ 2 of the following ఇన్ అబౌట్ 75 వర్డ్స్ ఈచ్. మీకు ఇది షార్ట్ స్టోరీస్ ఫ్రెండ్స్. మీకు మొత్తం 4 ఉంటాయి. ఇందులో మీరు 2 రాస్తే సరిపోతుంది. 2 x 5 మీకు 10 మార్కులు అనేది ఈ థర్డ్ షార్ట్ స్టోరీ నుంచి మీకు లభిస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 4వ క్వశ్చన్, ఆన్సర్ ఎనీ 2 of the following ఇన్ అబౌట్ 75 వర్డ్స్ ఈచ్. మీకు 1 యాక్ట్ ప్లే అంటే కన్యాశుల్కం గురించి మీకు లెసన్ అనేది ఉంటుంది. ఆ కన్యాశుల్కం గురించి 4 క్వశ్చన్లు అనేది మీకు ఈ 4వ క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వబడతాయి. ఇందులో మీరు 2 రాస్తే సరిపోతుంది. మీకు 2 x 5 10 మార్కులు అనేది ఇందులో పొందగలరు. మీకు మొత్తం థియరీ పార్ట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు గ్రామర్ పార్ట్, రీరైట్ ద ఫాలోయింగ్ యాజ్ డైరెక్టెడ్. మీకు మొత్తం 5 సెంటెన్సెస్ అనేది ఇస్తారు. ఈ సెంటెన్సెస్ని అంటే చేంజ్ ఇంటి కాంపౌండ్ సెంటెన్స్ మరియు సింపుల్ సెంటెన్స్ మరియు కాంప్లెక్స్ సెంటెన్స్, మీకు ఈ విధంగా ఇచ్చిన సెంటెన్స్ని వేరే సెంటెన్స్ రూపంలోకి మారిస్తే మీకు ఒక్కొక్క సెంటెన్స్కి మీకు 1 మార్క్ అనేది దక్కుతుంది. మీకు మొత్తం 5 ఇస్తారు. 5 రాస్తే మీకు 5 మార్క్స్ అనేవి ఇవ్వబడతాయి. నెక్స్ట్ 6వ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ప్రిపేర్ నోట్స్. మీకు మొత్తం ఇక్కడ ఒక ప్యాసేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ప్యాసేజ్ రూపం ఎంత ఉంటుంది, ఈ ప్యాసేజ్ చూసి మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అంటే మీకు ఈ ప్యాసేజ్ గురించి ముఖ్య ఉద్దేశం ఉన్నది. మీకు 5 మార్కులు తగ్గట్టు మీకు రాస్తే మీకు 5 మార్క్స్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. మీకు ప్యాసేజ్ మొత్తం చదివి మీరు రాయండి. చదవకుండా రాస్తే మీకు మార్కులు అనేది పడడానికి వీలుగా ఉండదు. మీకు ఈ విధంగా 6వ క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చారు. 7వ క్వశ్చన్, డిస్క్రైబ్ ద పిక్చర్ ఇన్ నాట్ లెస్ దెన్ 5 సెంటెన్సెస్. ఈ పిక్చర్ చూసి మీకు ఏదైతే మీకు కలిగిందో పిక్చర్ చూసి మాకు మొత్తం 5 సెంటెన్స్లో మీరు రాయాలి తగ్గకుండా. అలా రాస్తే మీకు 5 మార్కులు అనేది ఈ 7వ క్వశ్చన్ నుంచి మీకు వస్తాయి. నెక్స్ట్, రైట్ ఏ రిపోర్ట్ టు ది న్యూస్ పేపర్ ఆన్ 1 of the following topics. మీకు ఇక్కడ 2 టాపిక్స్ అనేది ఇచ్చారు. ఈ టాపిక్స్లో మీరు ఒక టాపిక్ ఎంచుకొని ఆ టాపిక్ 5 మార్కులు తగ్గట్టు మీరు క్వశ్చన్ అనేది మీరు రాస్తే ఆన్సర్ అనేది రాస్తే మీకు 5 మార్క్స్ అనేది లభిస్తాయి. నెక్స్ట్ 9వ క్వశ్చన్, ఎక్స్పాండ్ 1 of the following ఇన్ టూ పారాగ్రాఫ్. ఇక్కడ 2 సెంటెన్సెస్ అవి ఇచ్చారు. అది పారాగ్రాఫ్ కింద రాయాలి. అందులో మీరు ఒకటి రాస్తే సరిపోతుంది. ఒకదానికి మీకు 5 మార్కులు అనేది ఉంటుంది. నెక్స్ట్, బ్రెయిన్ స్ట్రోమ్ 1 of the topics అండ్ షో ఇట్ ఇన్ ఇయర్ డయాగ్రామ్. మీకు ఇక్కడ 2 టాపిక్స్ అనేది ఇచ్చారు. బ్రెయిన్ స్ట్రోమ్ అంటే మీరు డయాగ్రామ్స్ అనేది గీయాలి. మీకు ఇక్కడ లీడింగ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ లైఫ్, ఆర్గనైజింగ్ ఏ న్యూ ఇయర్ ఈవెంట్. ఒకవేళ ఇప్పుడు ఆర్గనైజింగ్ ఏ న్యూ ఇయర్ ఈవెంట్ తీసుకున్నాం, అది ఎలా అంటే బ్రెయిన్ స్ట్రోమ్ అనేది గీయాలి. ఇప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్ అనేది సెంటర్లో మనం పెడతాం. తర్వాత న్యూ ఇయర్ ఈవెంట్కి ఏటెట్ కావాలి, మనం ఎలా జరుపుకుంటాం, ఆ జరుపుకోవడానికి ఏటెట్ వస్తువులు కావాలి, అది మనం రాయాలి. నెక్స్ట్, డెవలప్ ది ఫాలోయింగ్ హింట్స్ టు ఇంటూ రీడబుల్ ప్యాసేజ్ ఆఫ్ 100 వర్డ్స్ అండ్ ఏ గివెన్ సూటబుల్ టైటిల్. మీకు అక్కడ హింట్స్ అనేవి ఇచ్చారు. ఈ హింట్స్తో మీరు పారాగ్రాఫ్ అనేది క్రియేట్ చేయాలి. పారాగ్రాఫ్ క్రియేట్ చేసి దానికి ఒక మంచి టైటిల్ పెడితే మీకు 5 మార్క్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వబడతాయి. టోటల్గా మీకు 11 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 11 క్వశ్చన్స్ మొత్తం టోటల్ మార్క్స్ అనేవి 75 మార్క్స్ అనేది పేపర్ అనేది ఉంటుంది. మీకు ఈ విధంగా పేపర్ అనేది ఇవ్వబడింది. ఈ పేపర్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ పబ్లిక్ మోడల్ పేపర్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.